శ్రమదినమున నీవు కృంగిన ఏడల నీవు చేతగాని వాడవగుదువు సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదవ వచనము ప్రియులార జీవితంలో మనకొచ్చే కష్టాలు శ్రమలు బాధలు ఇరుకు ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి మన సొంత శక్తి మీద ఆధారపడితే మనం గెలవలేం మన యొక్క అల్ప బలానికి మారుగా దేవుని యొక్క అమితమైన బలాన్ని పొందుకోవడం మనం నేర్చుకోవాలి విశ్వాసంతో దేవుని వైపు చూస్తేనే ఇది మనకు దొరుకుతుంది మన భారాల్ని మనమే మోస్తూ భరించలేని అనుభవిస్తూ కృంగిపోయే వారముగా మనము ఉండడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు అందుకే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును అని దేవుడు మనందరికీ గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు మన సొంత ప్రయత్నాలు వ్యర్థమైన ఆలోచనలు పక్కన పెట్టి విశ్వాసముతో దేవుని వైపు తిరిగితే నిరీక్షణ కరువై నిరాశ నిస్పృహకు లోనైన మన బ్రతుకుల్ని మార్చివేసి గొప్ప విశ్రాంతితో మన హృదయాన్ని నింపుటకు మన దేవుడు చాలినవాడు ఇది కష్టాల నుండి విశ్రాంతి కాదు గాని కష్టాల్లో విశ్రాంతి